తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇక కొత్తగా 8,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరో 8,126 మంది కరోనా బారిన పడ్డారు. 38 మంది కరోనా లక్షణాలతో మరణించారు. ఇక 3,307 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.50% రికవరీ రేటు 83.57% ఉంది. ఇక కొద్దిగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 1,259 టెస్టులు ఉండగా, ఇక మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 676, రంగారెడ్డి జిల్లాలో 591, నిజామాబాద్లో 497, నల్గొండలో 346, ఖమ్మంలో 339, వరంగల్ అర్బన్లో 334, సిద్దిపేట్, మహబూబ్ నగర్ జిల్లాలో 306, కరీంనగర్లో 286, జగిత్యాలలో 264, మంచిర్యాలలో 233, సంగారెడ్డిలో 201 చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 1,08,602 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.